కనబడుతుందా సార్? వినిపిస్తుంది. అగ్రిగేట్ ఫంక్షన్స్. సో టోటల్ గా మనకు ఎస్క్యూఎల్ లో అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్నటివి మోస్ట్లీ ఇంట్ న్యూమరిక్ డేటా టైప్స్ మీద వర్క్ అవుతాయి. సో వీటిని యూజ్ చేసుకో మనం ఏం చేయగలమంటే, లైక్ హౌ మెనీ రోస్ యొక్క కౌంట్స్ అండ్ సమ్ మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఇన్ ద కాలమ్. సో కాలమ్ లో పర్టికులర్ కాలమ్స్ లో మనకు మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది, మినిమం ఎంత వాల్యూ ఉంది, అండ్ టోటల్ సమ్ ఎలా సమ్ ఎంత ఉందో కనుక్కోవడానికి, అండ్ సమ్ యావరేజ్. సో టోటల్ యావరేజ్ ఎంత ఉందో వీటిని ఐడెంటిఫై చేసుకోవడానికి మనము ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. వాటిలో ఫస్ట్ వన్ ఈస్ కౌంట్. ఈ కౌంట్ యూజ్ చేసుకుని మనం ఏం చేయగలమంటే, కౌంట్ అనే ఫంక్షన్, సో దీని యొక్క యూసేజ్ ఏంటంటే, మనము టోటల్ టేబుల్స్లో ఎన్ని కాలమ్స్ నాట్నల్, సో నాట్నల్ వాల్యూస్ ఉండే కాలమ్స్ ఉన్నాయో వాటిని కౌంట్ చేయగలం. సపోజ్ మనం ఇప్పుడు ఎంప్లాయ్ టేబుల్ని కాల్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు టోటల్ 14 రోస్ వచ్చాయి, రైట్? టోటల్ 14 రోస్ వచ్చాయి. నెక్స్ట్, ఇలా మనకు డేటా కాదు, టోటల్ ఎన్ని రోస్ ఉన్నాయి. సో టోటల్ కౌంట్ ఆఫ్ ది రోస్ మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఈ కౌంట్ అనే అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే, ఇన్ సెలెక్ట్ క్వరీలో మాత్రం. సో సెలెక్ట్ ఫంక్షన్ నేమ్ COUNT కౌంట్. మనం ఏం చేయాలనుకుంటున్నాం, టోటల్ టేబుల్. సో టోటల్ టేబుల్లో ఎన్ని నాట్ నల్ రోస్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాం. బాగా నేను చెప్పింది అర్థం చేసుకోండి, టోటల్ టేబుల్లో మనకు ఎన్ని నాట్ నల్ రోస్, నాట్ నల్ రోస్, రోస్ ఇక్కడ ఎన్ని నాట్ నల్ రోస్ ఉన్నాయో చెక్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటి టైంలో నేను ఏం కాల్ చేస్తానంటే, ఇక్కడ టోటల్ టేబుల్ కాబట్టి స్టార్. సో మనం టోటల్ ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి మనం ఏం యూజ్ చేస్తాం, స్టార్ని. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇఎం. లైక్ వైజ్ ఇందులో టోటల్ టేబుల్, సో టేబుల్లో టోటల్ ఎన్ని నాట్ నల్ రోస్ ఉన్నాయో వాటి యొక్క కౌంట్ని తెలుసుకోవడానికి మనము, ఐ మీన్ వాటి యొక్క ఎన్ని రోస్, సో టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ని తెలుసుకోవడానికి మనం ఈ కౌంట్ని యూస్ చేస్తాం విత్ స్టార్. సో కౌంట్ స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్లో? ఎంప్లాయీ సార్. ఎస్, ఇప్పుడు ఈ రెండింటిని రన్ చేస్తాము. సో కింద చూడండి, మనకు 14 వచ్చాయి, అండ్ మనకు ఈ ఎంప్లాయ్ టేబుల్లో కానీ టోటల్ 14 రోస్ ఉన్నాయి. సో ఇలా మనము స్టార్ ఇవ్వడం వల్ల టోటల్ ఎన్ని నాట్ నల్ రోస్. సో నాట్ నల్ రోస్ అంటే అట్లీస్ట్ 1 నాట్ నల్ వాల్యూ అయినా ఉంటుంది పర్టికులర్ రోలో. సో మనకు 14th రోని కనుక చెక్ చేసుకుంటే ఇందులో ఒక్క నాట్ నల్ వాల్యూ కూడా లేదు, ఒకే ఒక నాట్ నల్ వాల్యూ ఉంది, రిమైనింగ్ అన్ని నాట్ నల్ వాల్యూస్ మాత్రమే. అది కమిషన్ టేబుల్లో మాత్రమే నల్ అని మాత్రం ఉంది. సో ఇన్ కేస్ నాకు టోటల్ కమిషన్ కాలంలో ఎన్ని నాట్ నల్ వాల్యూస్ ఉన్నాయో తెలుసుకోవాలి. సార్ టెన్త్ రోలో అర్థమైంది సార్ దానికి, అండ్ టెన్త్ రోలో నల్ వాల్యూ ఉంది కదా సార్? ఏమి టెన్త్ రోలో నల్ వాల్యూనా? లేదు, ఇక్కడ వాల్యూ ఉంది జీరో. సో జీరో అన్నది ఒక వాల్యూ, నల్ కాదు. వాల్యూవే ఉండదు. సో నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే, టోటల్ ఎంజీఆర్ లో ఎన్ని నాట్ నల్ వాల్యూస్ ఉన్నాయో తెలుసుకోవాలి.
ఎన్టీఆర్ కాలంలో ఎన్ని నాటినల్ వాల్యూస్ ఉన్నాలో తెలుసుకోవాలి. సో దానికి మనం ఏం చేయాలి? సరే ఇప్పుడు ఇలా చెప్పండి, సెలెక్ట్ క్వరీలో ఓన్లీ ఎన్జీఆర్ డేటాని మాత్రమే డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, అప్పుడు నేను ఏం చేయాలి? స్టార్ రిమూవ్ చేసి ఎంజీఆర్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూస్ ఎంజీఆర్ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఈ కౌంట్ అనే అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఎంజీఆర్ లో ఎన్ని నాటినల్ వాల్యూస్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. వాట్ ఐ వాంట్ టు డూ, టోటల్ స్టార్ తీసి ఎంజీఆర్ ఇవ్వాలి సార్. కౌంట్ ఎంజీఆర్ మధ్యలో ఇక్కడ ఎంజీఆర్ ఇస్తే మనకు ఇంతక స్టార్ ఇచ్చాం. సో స్టార్ ఇవ్వడం వల్ల టోటల్ టేబుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని అది కన్సిడర్ చేసింది విత్ రోస్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ ఎన్జీఆర్ కాలంలో ఉన్న రోస్ యొక్క కౌంట్ మాత్రమే రిట్రీవ్ చేస్తున్నాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు టోటల్ 13 రోస్ వచ్చాయి. అండ్ ఇక్కడ మనకు కాలమ్ నేమ్ అన్నది నో కాలమ్ నేమ్ అని వచ్చింది. ఓ లెస్ గివ్ సమ్ కాలమ్ నేమ్. కాలమ్ నేమ్ స్పేస్ ఇచ్చి సింగిల్ కొటేషన్స్ లో పేరు ఇవ్వాలి కాలమ్ పేరు. అండ్ ఇది కౌంట్ యొక్క యూసేజ్. సో కౌంట్ అనే ఫంక్షన్ మనకు ఎలా ఇస్తుంది డేటా, కౌంట్ ఆఫ్ నాటినల్ వాల్యూస్, నాట్ నల్ వాల్యూస్ ఆర్ ఎల్స్ నాట్ నల్ రోస్ ఎలా అయినా చెప్పండి. టోటల్ గా మనకు నల్ వాల్యూస్ ని కన్సిడర్ చేయకుండా ఓన్లీ నాట్ నల్ వాల్యూస్ మాత్రం ఇస్తుంది. Not only count, all the aggregates. Count, commissioner. Sir, sorry, previous point was a different, sir. And here, we will change it. Arvind, sir, previous point was a different, sir. Manku, count function, adi, data ni yala, ఫెచ్ చేస్తుందంటే టోటల్ నాట్ నల్ వాల్యూస్ ఎన్నైతే ఉన్నాయో వాటిని రిటర్న్ చేస్తుంది. సో ఆర్ ఎల్స్ నాట్ నల్ రోస్, కౌంట్ ఆఫ్ ది నాట్ నల్ రోస్ ఆర్ ఎల్స్ నాట్ నల్ రిలేషన్స్. సో నాట్ నల్ రోస్ ఎన్నైతే ఉంటాయో వాటి యొక్క కౌంట్ని మనకు కౌంట్ అనే ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. Yeah, okay, sir. And after that, one of this sum. So sum. This sum on a function, Manku, only numeric data type lo work out. సో న్యూమరిక్ డేటా టైప్స్ ఏముంటాయి, ఇంట్, స్మాల్ ఇంట్, టైనీ ఇంట్, బిగ్ ఇంట్, లాంగ్ ఇంట్, బిగ్ ఇంట్, లాంగ్ ఇంట్, న్యూమరిక్ ఇవన్నీ మనకు. అండ్ మనీ, సో మనీలోని ఒక న్యూమరిక్ డేటా టైప్. ఇలా న్యూమరిక్ డేటా టైప్ ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే ఈ సమ్ అన్నది వర్క్ అవుతుంది. బేస్ డేటా టైప్ కి మనకు డేట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ డేట్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని మనము డే వైజ్ ఆర్ ఎల్స్ బర్త్ డేట్స్, నెక్స్ట్ సమ్ అదర్ సమ్ టైమింగ్ తోని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అవి డేట్ అంటే అవి డేట్ అండ్ ఒక 1 మంత్ పడుతుంది ఆ టాపిక్ కవర్ చేయాలి. సో సెలెక్ట్ లైక్ వైజ్ మనం ఎప్పుడైతే ఈ
కౌంట్ ఫంక్షన్ ని ఫస్ట్ ఎలా అయితే ఎగ్జిక్యూట్ చేసామో ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేద్దాం. సో సెలెక్ట్ సమ్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఎలాంటి ఎర్రర్ వస్తుందో అబ్జర్వ్ చేయాలి. సో ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ స్టార్. సో ఇన్కరెక్ట్ సింటాక్స్ అంటే ఏంటి, మనం రూల్స్ ని ఫాలో అవ్వట్లేదు. సో మనం ఇక్కడ సమ్ కి స్టార్ ఇవ్వకూడదు. రికార్డింగ్ స్టార్ట్ కనుక్కుందామని కాల్ చేశాడు. నేను చెప్పిన రికార్డింగ్ స్టార్టింగ్ సో సమ్ ఫంక్షన్ ఎలా ఇవ్వాలి ఆర్ ఎల్స్ ఎలా యూజ్ చేయాలి అంటే, ఇందులో ఓన్లీ మనం న్యూమరిక్ డేటా టైప్స్ మాత్రమే ఇవ్వాలి. ఇది పర్టికులర్ కాలమ్ బేస్డ్ ఫంక్షన్. ఇది ఏం జరుగుతుంది కౌంట్కి అయితే, మనం టోటల్ ఒక టేబుల్లో ఎన్ని నాట్ నల్ వాల్యూస్ ఉన్నాయో తెలుసుకోగలం. నాట్ నల్ కౌంట్ని, సో నాట్ నల్ వాల్యూస్ కౌంట్ని తెలుసుకోగలం. బట్ కమింగ్ టు దిస్ సమ్ ఫంక్షన్, ఇందులో మనము ఓన్లీ న్యూమరిక్ డేటా టైప్న కాలమ్స్లో మాత్రమే ఈ ఫంక్షన్ యూజ్ చేయగలం. ఇన్ కేస్ సపోజ్ ఐఎమ్ యూజింగ్ ఈ నేమ్, సో ఈ నేమ్ అన్నది మనకు న్యూమరిక్ డేటా టైప్ ఫంక్షన్ కాదు, న్యూమరిక్ కాదు, ఇది వేర్ క్యార్ కదా. ఎస్, వేర్ క్యార్ డేటా టైప్. సో వేర్ క్యార్ డేటా టైప్ అన్నందువల్ల మనకి ఇక్కడ ఎర్రర్ ఏమని వచ్చింది, ఆపరెంట్ డేటా టైప్. ఆపరెంట్ డేటా టైప్ అంటే వేర్ క్యార్ ఇస్ ఇన్వాలిడ్ ఫర్ సమ్ ఆపరేటర్. సో సమ్ ఆపరేటర్ కి మనకు ఈ వేర్ క్యార్ డేటా టైప్ అన్నది వర్క్ అవ్వదు. బికాస్ సమ్ ఫంక్షన్ కి మనం ఓన్లీ న్యూమరిక్ డేటా టైప్ మాత్రమే ఇవ్వాలి. సో సాలరీ అని నేను ఇక్కడ కాలం, సాలరీ కాలం ఫంక్షన్ లో ఇచ్చాను. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే టోటల్ మనకు ఎంప్లాయీస్ యొక్క పర్ మంత్ ఎంత ఎంప్లాయీస్ కి శాలరీ అన్నది ఇస్తున్నాము తెలుస్తుంది. సో టోటల్ 14 ఎంప్లాయీస్ కి పర్ మంత్ ఎంత మనీ స్పెండ్ చేస్తున్నామో ఆ డీటెయిల్స్ అనేవి మనకి ఇప్పుడు వచ్చాయి. సో ఎంత ఇస్తున్నాము, 29,000 టోటల్. టోటల్ మంత్లీ సాలరీ అని చూసుకోవాలి. టోటల్ మంత్లీ సాలరీ స్పెల్లింగ్ రాంగ్ చేస్తా. సో మనకి ఇప్పుడు టోటల్ మంత్లీ సాలరీ అనేది వచ్చేసింది. నెక్స్ట్ అలానే మనం ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసి కమిషన్ ఎంత ఉంది చూద్దాం. సో కమిషన్ చూడాలంటే మనం ఏం చేయాలి, ఆ సేల్ అనేది తీసేసి కమిషన్ పెడితే మనకు టోటల్ కమిషన్ ఎంత అవుతుందో తెలుస్తుంది. అండ్ ఇందులో మనము జాబ్ అని ఇస్తే వస్తుందా, జాబ్ కాలం. సో జాబ్ కాలం నే మనకు వేర్ క్యార్ డేటా టైప్. సో వేర్ క్యార్ డేటా టైప్ మనకు ఈ సమ్ అనే ఫంక్షన్ యాక్సెప్ట్ చేయదు. So it's only accepts int or else. So that's the uses of sum. Next month will be average.
యావరేజ్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్స్ కన్నీ ఇలా బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ లో ఉంటాయి ప్రతి ఒక్క ఫంక్షన్. సో ఈ యావరేజ్ యొక్క యూసేజ్ ఏంటంటే టోటల్ మనకి న్యూమరిక్ డేటా టైప్స్ మీదనే వర్క్ అవుతుంది. మనకున్న డేటాలో యావరేజ్ ఎంత ఉందో అంత వాల్యూని రిటర్న్ చేస్తుంది. సేమ్ దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఫంక్షన్ నేమ్ ని చేంజ్ చేద్దాం. ఏవి మనకి ఏం చేసింది ఇప్పుడు యావరేజ్ శాలరీ అన్నది రిటర్న్ చేసింది. ఎంప్లాయ్ శాలరీ యావరేజ్ గా ఎంత స్ప్రెడ్ అవుతుందంటే 2000 700 5 7 5 7 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
So total, the total in some case the count of employees ni after place chestunna manaku values anedi return chestundi. సార్ అవుట్పుట్ ఎంత చూసారు చెప్పండి సార్. యావరేజ్ అవుట్పుట్ ఎంత వచ్చింది ఒకసారి చెప్పండి కనపడింది సరిగ్గా. 2073.214285 ఇవి డెసిమల్ వాల్యూస్ టోటల్ యావరేజ్ చేసింది ఉన్న టోటల్ మంత్లీ శాలరీని బై కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ చేసిన మంత్ రిటర్న్ అనేది ఇచ్చింది యావరేజ్. నెక్స్ట్ మంత్ ఉన్నది ఇంకా రెండు ఉన్నాయి అదే మినిమం మ్యాక్సిమం. మినిమం అండ్ మ్యాక్సిమం యూసేజ్ ఏంటంటే నార్మల్గా మనకు ఒక సెట్ ఆఫ్ డేటాలో మినిమం వాల్యూ 1 to 10 నెంబర్స్ ఉన్నాయి అందులో మినిమం వాల్యూ అంటే ఏమని చెప్తాం మనం. సో 1 to 10 నెంబర్స్లో మినిమం ఏది మ్యాక్సిమం ఏది సార్? మినిమం మినిమం 1 మ్యాక్సిమం 10 సార్. 10 సేమ్ అలానే ఇది కూడా వర్క్ అవుతుంది ఇన్ న్యూమరిక్ డేటా టైప్స్ లో మాత్రమే. యావరేజ్ ప్లస్ నేను ఇక్కడ మిన్ ఇస్తాను అండ్ మ్యాక్సిమం కి యావరేజ్ రిమూవ్ చేసి మినిమం ఉంది సారీ మ్యాక్సిమం. ఇప్పుడు ఈ రెండింటిని కనుక ఎగ్జిక్యూట్ చేశామంటే మనకు మినిమం శాలరీ ఎంత మ్యాక్సిమం శాలరీ ఎంత అవుట్కమ్ వచ్చింది. ఇన్ కేస్ ఇందులో నేను ఈ నేమ్ ఇచ్చానంటే ఇన్ కేస్ మనం ఇక్కడ ఈ నేమ్ ఇచ్చామంటే అవుట్పుట్ ఏమని వస్తుంది? ఇదిలా వచ్చింది సార్ ఆడమ్స్ అండ్ వార్డ్. మినిమం ఎంత ఉంది? ఆడమ్స్ అండ్ వార్డ్ అన్నది మ్యాక్సిమం కింద వచ్చింది. ఇవన్నీ బైట్స్ బిట్స్ బైట్స్ ఉన్నాయి కదా ఆ వాటిలో ఫస్ట్ వాటిలో ఫస్ట్ మనకు వాల్యూస్ అనేది రిటర్న్ చేసింది బిట్ వాల్యూస్ బైట్ వాల్యూస్ బైట్స్ అవి డిఎస్ఏ కాన్సెప్ట్స్. ఆ డిఎస్ఏ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని మనకి ఇక్కడ వాల్యూస్ అనేది రిటర్న్ చేసింది అంతేగాని కౌంట్ కాదు ఇక్కడ ఉన్నది. సో మీరు కనుక ఇక్కడ కౌంటర్ కనుక కన్సిడర్ చేసుకుంటే మినిమం మ్యాక్సిమం 1, 2, 3, 4, 5 యాడమ్స్ లో టోటల్ 5 క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ వార్డ్ లో ఓన్లీ
ఫోర్ క్యారెక్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మినిమం మాక్సిమం అనేటివి వేరే డేటా టైప్స్ లో అయితే వరకు బిట్స్ బేస్ చేసుకొని రిటర్న్ చేస్తాయి వాల్యూస్. ఆడమ్స్ కన్నట్టు చాలా తక్కువ బిట్స్ ఆవెల్స్ స్టోరేజ్ అనేది చాలా తక్కువగా తీసుకుంది. వార్డ్ అనేది స్టోరేజ్ ని ఎక్కువ తీసుకుంది. బట్ చూసుకున్నట్టుగా ఆడమ్స్ 5 లీటర్స్ ఉంటున్నాయి సార్, వార్డ్ నుంచి 4 లీటర్స్ ఉన్నాయి సార్. బట్ మనకి ఇక్కడ చెప్పాను కదా డిఎస్సి కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనేసి. మనకు బిట్స్ అనేసి సమ్ స్టోరేజ్ వైజ్ ఉంటుంది. ఆ టాపిక్ లో మనకు ఇక్కడ ఈ డేటా అన్నది కొంచెం తక్కువ తీసుకుంది స్టోరేజ్ కంపేర్ టు బ్యాండ్. మినిమం మాక్సిమం ఏ కాలం నేమ్ కైనా వర్క్ అవుతాయా? వర్క్ అవుతుంది, బట్ మోస్ట్లీ మనము వీటిని యూజ్ చేసేది ఇంట్ ఆర్ లైక్ న్యూమరిక్ డేటా టైప్స్ మాత్రమే యూజ్ చేస్తాం. యావరేజ్ అనేది ఓన్లీ సాలరీ సార్? యావరేజ్ సమ్ వీటికి ఓన్లీ న్యూమరిక్ డేటా టైప్ మాత్రమే. కౌంట్ మినిమం మ్యాక్సిమం వీటి టోటల్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ని డిజైన్ చేసింది మనకు న్యూమరిక్ వాల్యూస్ కోసమే. మనకి ఇందులో కౌంట్ మినిమం మ్యాక్సిమం ఇవి సమ్ వేర్క్యాట్ డేటా టైప్స్ కొన్ని వర్క్ అవుతాయి, బట్ ఇన్ డిఎస్ఏ కాన్సెప్ట్స్ లో వర్క్ అవుతాయి. ఇవి కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ అయితే మీరు ఈ వేర్క్యాట్ డేటా టైప్స్ మీద వర్క్ చేయవచ్చు. మనకు రిక్వైర్మెంట్ ఉంటే, సో రిక్వైర్మెంట్ ఉంటే మనము వీటిని వేర్క్యాట్ డేటా టైప్స్ యూజ్ చేస్తాం. ఇన్ అదర్ కేస్ వీ డోంట్ యూస్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ వేర్క్యాట్. కమిషన్ మనకు ఇందాక నల్ వాల్యూ కాకుండా జీరో ఉంది కదా, సో ఆ జీరోని మినిమం కింద తీసుకుంది అండ్ మాక్సిమం పోతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు నల్ వాల్యూస్ అన్నట్టు అసలు రానే రావట్లేదు ఇన్ అగ్రిగేట్ ఫంక్షన్స్. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్ని మనకు నాట్ నల్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. యావరేజ్ మినిమం సమ్ కాలం కౌంట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి? 5. Average minimum sum count UI and count 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 sum average minimum 9. Count sum average minimum maximum. Any doubts Maya? ఇవి అర్థమయ్యాయి కదా? ఇవి అర్థమయ్యాయి అంటే ఇవి అర్థమయ్యాను సమ్ చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, వాటిని చెప్తే సరిపోతుంది. ఓకే సార్. ఫస్ట్ మనము టోటల్ ఎంటీ టేబుల్ ని కాల్ చేద్దాం. ఇది ఈఎంపి టేబుల్. సో ఇంకా క్లాసెస్ లో గ్రూప్ బై క్లాస్ హ్యావింగ్ క్లాస్ ఇవి చెప్పలేదు కదా, ఓన్లీ బ్రాంచ్ మాత్రం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నాకు
ఇందులో మెయిన్ శాలరీ ఎవరికైతే మినిమం శాలరీ ఉంటుందో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ నేను ఇప్పుడు ప్రింట్ చేయాలి. అండ్ అతను డిపార్ట్మెంట్ నెంబర్ 10 లో, సో డిపార్ట్మెంట్ నెంబర్ 10 లో మినిమం శాలరీ ఎవరికైతే వస్తుందో ఆ పర్సన్ డీటెయిల్స్, సారీ ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది నాకు ఇప్పుడు కావాలి. ఫస్ట్ మీరు కనుక్కోవాల్సింది ఏంటి? మినిమం వాల్యూ కనుక్కోవాలి సార్. మినిమం సార్, మినిమం సాలరీ from EMP sir. EMP sir. Yes, EMP. Good, sir. Good, sir. Good, sir. Department number. Yes. Where conditions? Department number 10 sir is equals to 10. So department number lo minimum salary unna, minimum salary ఎంత? 1300 sir. నాకు ఎంప్లాయీ డీటెయిల్స్ అంటే కావాలి. ఇతని యొక్క నేమ్ అనేది నాకు ఇప్పుడు కావాలి. ఇతని నేమ్ అనేది డిస్ప్లే చేయాలి. ఎగ్జిక్యూట్ మిల్లర్ కి మనకు సాలరీ అన్నది 1300 వస్తుంది. లెట్స్ డిస్ప్లే దట్ సాలరీ ఆల్సో. సో సాలరీ మిల్లర్ విత్ 1300 అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ కూడా చెక్ చేద్దాం. డిపార్ట్మెంట్ నెంబర్ డిపార్ట్మెంట్ నెంబర్ 10. ఇప్పుడు నేను ఈ మిల్లర్ మిల్లర్ నేమ్ అతని యొక్క మినిమం శాలరీ డిపార్ట్మెంట్ నెంబర్ 10 లో మినిమం శాలరీ ఎవరికైతే ఉంటుందో అతని నేమ్ ని డిస్ప్లే చేయాలంటే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మినిమం శాలరీ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకుని తర్వాత ఆ యొక్క మినిమం శాలరీ ఎంత ఉందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకుని ఆ శాలరీ ఎవరికైతే ఉందో అతని డీటెయిల్స్ అనేటివి నాకు ఇప్పుడు డిస్ప్లే చేయించారు మీరు. సో అదే నేను ఇక్కడ టోటల్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 కాకుండా 20 అంటే, సో 20 డిపార్ట్మెంట్లో ఉన్నారండి. 20 డిపార్ట్మెంట్ లో ఉన్న మినిమం సాలరీ వాళ్ళు వచ్చి అక్కడ అవుట్పుట్ లో వస్తారు సార్. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 10 తీసేసి 20 ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకుని ఆ శాలరీకి
ఆ సాలరీ ఎవరికైతే వస్తుందో అతని డీటెయిల్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనము రెండు క్వరీస్ రాసాం. సో ఇప్పుడు జరిగిన టాపిక్స్ వైజ్ మనము రెండు క్వరీస్ రాసి ఒక పర్సనల్ డీటెయిల్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే అట్ ఎ సింగిల్ క్వరీ యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేస్తాం ఈ ప్రాబ్లం మొత్తం. అది వి విల్ సీ ఇన్ ది ఫ్యూచర్. నెక్స్ట్ క్లాసెస్ జరిగినప్పుడు క్లాసెస్ గ్రూప్ బై హ్యావింగ్ అండ్ ఆర్డర్ బై. ఈ క్లాసెస్ ఫినిష్ అయితే మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు. నెక్స్ట్ నాకు మిల్లర్కి శాలరీ 1300 ఉంది. అలా కాకుండా డిపార్ట్మెంట్ నెంబర్ 10లో మ్యాక్సిమం శాలరీ వచ్చే పర్సన్ డీటెయిల్స్ కావాలి. డిపార్ట్మెంట్ నెంబర్ 10లో చెప్పండి. Select max select. Of sal max of sal that space single quotation max sal from employee where department number is 20. Department number is 10. Execute change. Name of the employee. Name of the employee. Yes. Select e name. From employee. Yeah. Where salary is. Salary equal to 5000. సో కింగ్కి 5000 శాలరీ అనేది వస్తుంది పర్ మంత్. అతను డిపార్ట్మెంట్ నెంబర్ 10లో ఉన్నాడు. ఇన్ కేస్ నాకు ఎక్సెప్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఇన్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్, సో మ్యాక్సిమం శాలరీ ఎంత వస్తుందో తెలియదు. ఎక్సెప్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10. ఇస్లో వస్తుందేమో సార్. డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ అని పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి 20-30 సార్. ఇక్కడైతే మీకు డేటా తెలుసుంది కాబట్టి 20-30 అన్న, బట్ మీకు రియల్ టైంలో డేటా ఐ మీన్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో తెలియదు. ఆ టైంలో నువ్వు ఎలా చేస్తావు? దానికి యాక్సెప్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అంటున్నా. సపోజ్ నువ్వు కొత్తగా హైర్ అయిన ఎంప్లాయ్, నేను నీ దగ్గరకు వచ్చి డిపార్ట్మెంట్ టేబుల్ సారీ ఎంప్లాయ్ టేబుల్ డేటా ఇచ్చాను అండ్ డిపార్ట్మెంట్ నెంబర్లో అంటే డిపార్ట్మెంట్ నెంబర్ 10 కాకుండా రిమైనింగ్ డిపార్ట్మెంట్స్లో మ్యాక్సిమం శాలరీ ఎవరికి వస్తుందో చెప్పమన్నారు. సో అప్పుడు నువ్వు మీరేం చేస్తారు సార్? అప్పుడు మీకు ఒకటే తెలుసు సార్. ఎస్, మీకు డిపార్ట్మెంట్ నెంబర్ 10 అనేది ఒకటి తెలుసు అంతే. నేనేమన్నాను డిపార్ట్మెంట్ నెంబర్ 10 కాకుండా రిమైనింగ్ డిపార్ట్మెంట్స్లో ఎంత శాలరీ ఎంత మ్యాక్సిమం శాలరీ
ఎవరికి వస్తుంది సార్? అది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నెంబర్ సార్, డిపార్ట్మెంట్ నెంబర్ నాట్ ఈక్వల్స్ కొడతా సార్, నాట్ ఈక్వల్స్ టు ఇవ్వాలి. సో నాట్ ఈక్వల్స్ ఇవ్వాలని వచ్చేది అంతే కరెక్ట్, నేను చెప్పిన కరెక్ట్. సో డిపార్ట్మెంట్ నెంబర్ నాట్ ఈక్వల్స్ టు, సో నాట్ ఈక్వల్స్ టు ఇలానే వచ్చేది. ఎస్ సార్, అలానే సార్. ఎస్ సార్, అలానే సార్. నాట్ ఈక్వల్ టు 10 ఇస్తే లైక్ 10 ఆర్ఎల్స్ 10 ఆర్ఎల్స్ తీసుకుంటారా సార్? ఇలా ఇలా ఇవ్వాలా లేదంటే ఫస్ట్ ఇచ్చినట్టు ఇవ్వాలా? ఫస్ట్ ఇచ్చినట్టు ఇవ్వాలి సార్, ఫస్ట్ ఇచ్చినట్టు ఇవ్వాలి సార్. సో ఇలా ఇవ్వకూడదా? నో సార్. లెట్స్ థింక్స్ లెట్స్ థింక్స్ వచ్చింది. సో నాట్ ఈక్వల్స్ టు మనకు రెండు రకాలుగా ఇవ్వచ్చు, ఒకటి ఇలా ఆర్ ఎల్స్ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్. ఈ రెండు మనకు నాట్ ఈక్వల్ టు అని రిటర్న్ ఇస్తాం. రెండు ఒకటి, నాట్ ఈక్వల్స్ టు ఎక్సెలమీటర్ అండ్ ఈక్వల్ టు ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్స్ ఇచ్చినా మనకు సేమ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మనకు 3000 వచ్చింది అండ్ దీన్ని యూజ్ చేద్దాం. సో సేమ్ ఆన్సర్ 3000. అరవింద్ సార్, నాకు ఇంకొక క్వారీ అంటే ఐడియా వచ్చింది సార్. చెప్. అక్కడ నాట్ ఈక్వల్స్ టు బదులు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టచ్చు సార్? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పెట్టచ్చు. అంటే అప్పుడు మాక్సిమం అంటే డినర్ టు మాక్సిమం కంటే ఇంకా 10 తర్వాత ఏదైనా వస్తుంది సార్ నెక్స్ట్? నువ్వు రెండు కండిషన్స్ చూసా, అండ్ అండ్ కండిషన్స్ ఇస్తావు కదా. అండ్ కాదు సార్, అక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఒకసారి పెట్టాను సార్. ఒకసారి అదే కదా ఇందాక చెప్పి, ఇందాక పెట్టింది ఫస్ట్ లెస్ దెన్ అండ్ ఈక్వల్స్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సార్, అంటే లైక్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ గ్రేటర్ దెన్. అవును సార్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇస్తే 10 కన్నా తక్కువ అంటే 1 2 3 4 5 6 7 8 9 అప్పుడు సాలరీ ఇవ్వచ్చు కదా సార్ అక్కడ మనము 5000 అని. సాలరీ 5000? నో నో. అప్పుడు మనకి తెలిసిన సాలరీ వచ్చేసి 5000, 5000 కంటే చిన్న కాలం అన్నప్పుడు 5000 అని ఇవ్వచ్చు కదా సార్ అక్కడ పైన? అడిగిన క్వశ్చన్ ఏంటంటే మాక్సిమం సాలరీ కావాలి. ఆ మాక్సిమం సాలరీ ఎక్కడి నుంచి కావాలంటే ఎక్సెప్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10. సో డిపార్ట్మెంట్ నెంబర్ 10 తప్ప రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ లో మాక్సిమం సాలరీ ఎవరికైతే వస్తుందో అతని పేరు నాకు డిస్ప్లే చేయండి అని చెప్పాను. సో ఎక్సెప్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10. సో యాక్సెప్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అంటే డిపార్ట్మెంట్ నెంబర్ 10 తప్ప రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ లో మాక్సిమం సాలరీ ఎంత వస్తుందో దాన్ని ఫైండ్అవుట్ చేయాలి. సో నీకు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో తెలియదు. ఇప్పుడు నువ్వు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చావంటే డిపార్ట్మెంట్ నెంబర్ 10 కన్నా తక్కువ ఉన్న డిపార్ట్మెంట్స్ లైక్ 1 నుంచి 9 వరకు ఉన్న డిపార్ట్మెంట్స్. ఇన్ కేస్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 కన్నా ఎక్కువ డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు కదా. అలాంటి సిచ్యువేషన్స్ లో ఇది ఫాల్స్ అవుతుంది. ఇప్పుడైతే మనకి వాల్యూస్ కొని అంటే డిపార్ట్మెంట్ నెంబర్స్ కొని 10 20 30 40 ఉన్నాయి, అందుకని 1 2 3 4 5 6 7 8 9 10 అలా లేవు. ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ 10 కన్నా సార్ ఇప్పుడు అయితే గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఇచ్చిన దానికి వచ్చింది సార్ 5000 అని. గ్రేటర్ దెన్ ఇవ్వండి సార్, ఇప్పుడు గ్రేటర్ దెన్ ఈక్వల్స్ సార్ గ్రేటర్ దెన్ 5000. సో ఇక్కడ ఉన్న డేటాకి ఇది ఇన్సఫిషియెంట్ డేటా మన దగ్గర ఉంది. సో డిపార్ట్మెంట్ నెంబర్ 10 20 30 ఇలానే ఉన్నాయి.
నేను యాక్సెప్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అన్నాను కాబట్టి మోస్ట్లీ దీన్ని యూజ్ చేయకూడదు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఎందుకంటే మనకు డిపార్ట్మెంట్ నెంబర్ 10 కన్నా తక్కువ ఉండేవి ఉంటాయి అండ్ ఎక్కువగా ఉండేటివైనా ఉంటాయి. సో దట్స్ వై వై విల్ ఓన్లీ యూజ్ నాట్ ఈక్వల్స్ టు. ఫస్ట్ యూస్ చేస్తే మనకి ఇప్పుడు 3000 వచ్చింది. అంటే సార్ ఎక్సెప్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 తప్ప మిగతా అన్ని సాలరీలో 3000 అయితే మాక్సిమం అర్థం వస్తుంది మనకి. సార్ డిపార్ట్మెంట్ నెంబర్ తెలుసుకోవాలి సార్. డిపార్ట్మెంట్ నెంబర్ 10 కాకుండా డిపార్ట్మెంట్ నెంబర్ 10 కాకుండా రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ అంటే 20, 30, 40 ఈ మూడు ఉన్నాయి మన దగ్గర డిపార్ట్మెంట్ నెంబర్స్ అన్నట్టు. ఎంప్లాయ్ టేబుల్ అయితే ఓన్లీ 30 వరకే ఉంది, 40th డిపార్ట్మెంట్ లేదు. ఎందుకంటే 14th డిపార్ట్మెంట్ లో ఏ ఎంప్లాయ్ వర్క్ చేయట్లేదు. ఇక్కడ మనకి ఏం జరిగింది, ఎక్సెప్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 రిమైనింగ్ డిపార్ట్మెంట్ లో ఎవరికైతే మాక్సిమం సాలరీ వస్తుందో ఆ మాక్సిమం సాలరీ అన్నది మనకి ఇక్కడ డిస్ప్లే చేసింది ఎక్సెప్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10. సో అదే మనం ఇందాక లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కనుక పెడితే నాకు 5000 వచ్చింది. సో బికాస్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 లో కింగ్ కి 5000 సాలరీ అనేది వస్తుంది. సో ఇదొక డ్రాబ్యాక్, ఇలా ఎగ్జిక్యూట్ చేయకూడదు క్వరీస్. ఇక్కడ యాక్సెప్ట్ అన్నాను కాబట్టి నాట్ ఈక్వల్స్ టు. సో డిపార్ట్మెంట్ నెంబర్ కన్నా డిపార్ట్మెంట్ నెంబర్ 10 కన్నా తక్కువ ఉన్న డిపార్ట్మెంట్స్లో మ్యాక్సిమం శాలరీ ఎంత వస్తుందో తెలుసుకోండి అంటే నువ్వు అప్పుడు లెస్ దాన్ ఇవ్వచ్చు. సో అంతేగాని నేను ఇక్కడ యాక్సెప్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అన్నాను. ఎక్సెప్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అంటే నువ్వు నాట్ ఈక్వల్స్ టు 10 అనే ఇవ్వాలి. ఇక్కడ ఉన్న డేటాతో మీకు పెద్ద డిఫరెన్స్ తెలియకపోవచ్చు బట్ మీకు రియల్ టైమ్ వర్క్ లో అయితే చాలా మిస్టేక్ డేటా అనేది చాలా తక్కువగా వస్తుంది. ఎక్సెప్ట్ అంటే నాట్ ఈక్వల్ టు యూస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, మనకు కమిషన్ శాలరీ అన్నది 1000 కన్నా ఎక్కువగా ఉండి అందులో కమిషన్ మాక్సిమం కమిషన్ ఎవరికి వస్తుందో తెలుసుకోవాలి. శాలరీ 1000 కన్నా ఎక్కువ ఉండాలి అండ్ మ్యాక్సిమం కమిషన్ వచ్చే ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ అనేది కావాలి. ఇక్కడ మ్యాక్స్ శాలరీ అడిగారా లేదంటే మ్యాక్స్ కమిషన్ అడిగారు? నేను కమిషన్ అని అడిగా సార్. కమిషన్ రాశాను సార్. అయితే వస్తుంది కమిషన్ 1400 సార్. 1400 సో ఇక్కడ కమిషన్
సో మన యొక్క కాలం నేమ్ ఇస్తాం మ్యాక్స్ ఫోర్టీన్ హండ్రెడ్ ఏంది ఇది అంటే ఈ 1400 అనేది ఏ వాల్యూ మాక్సిమం కమిషన్ వచ్చేది ఇప్పుడు ఈ పర్సన్ యొక్క డీటెయిల్స్ ని ఐ మీన్ ఈ పర్సన్ యొక్క నేమ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్ ఆన్సర్ సెలెక్ట్ కమిషన్ సార్ ఈక్వల్ టు 1400 అంతే సార్ మార్టిన్కి నెక్స్ట్ ఎవరో మైక్ ని అన్మ్యూట్ చేసుకుంటే నా వాయిస్ క్లియర్ గా వస్తుంది సో ఇప్పుడు మనము శాలరీ లెస్ దెన్ 1000 అని ఇస్తే మనకు నల్ వచ్చింది మాక్సిమం కమిషన్ అనేది నల్ వచ్చింది ఇన్ కేస్ నేను ఇక్కడ మినిమం కమిషన్ అని ఇస్తే మనకు అవుట్పుట్ వస్తుందా మేబీ రావచ్చు సార్ ఐ డోంట్ థింక్ నాకు తెలిసి రాదు అనుకుంటా ఎందుకు రాలేదంటే మనకు ఒకవేళ ఉంటే ఆ మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ సేమ్ గా వచ్చింటాయి అట్లీస్ట్ ఒక్కరికైనా ఉంటే 1000 కన్నా తక్కువ ఉంది సార్ క్వరీ ఎగ్జిక్యూట్ చేద్దాం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ సాలరీ లెస్ దాన్ కమిషన్ నాకు నార్మల్ వాల్యూస్ కావాలి కమిషన్ ఈక్వల్ టు కమిషన్ నార్మల్ దేనా కానీ నాట్ నల్ మనకు ఈక్వాలిటీ ఇవ్వకూడదు కదా ఏమనొచ్చింది మనకు నల్ నాట్ నల్ ఇవి చెక్ చేసుకునేటప్పుడు అంటే ఈ వీటిని మనము బేస్ చేసుకుని డేటాని రిట్రీవ్ చేసుకునేటప్పుడు సమ్ కీవర్డ్స్ యూజ్ చేయాలి ఆ కీవర్డ్స్ ఐ థింక్ మీరు ఇంతకుముందు యూజ్ చేసినట్టు గుర్తు యెస్టర్డే క్లాస్ సో నాట్ కి ముందు మనం కీవర్డ్ యూస్ చేయాలి ఇన్నా
ఏంటంటే మనకు ఈక్వల్ టు కి ఆల్టర్నేటివ్ గా యూస్ చేస్తాం, బట్ ఇన్ కాలేజ్ ఈస్ నల్ ఈస్ నాట్ నల్ ఈస్ నాట్ నల్. అండ్ నాకు మళ్ళీ ఏం కావాలి, శాలరీ లెస్ దెన్ 1000 లెస్ 6 rupees, నో డేటా. సో ఇక్కడ మీకు పెద్దగా ఏమి కొత్త టాపిక్స్ ఏమి మీకు చెప్పలేదు, ఉన్న టాపిక్స్లోనే వాటిలన్నిటిని యూజ్ చేసుకొని ఒక కొత్త క్వరీని మనము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసాం, ఒక న్యూ క్వరీని. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఎలా చేసాం అంటే మన రిక్వైర్మెంట్ ఏంటి, సో కమిషన్ అన్నది నాట్ నల్ వాల్యూస్ కావాలి, ఎవరికైతే శాలరీ 1000 కన్నా తక్కువ ఉంటుందో. మనకు ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలి, అది ఎలా కావాలి, శాలరీ అన్నది 1000 కన్నా తక్కువ ఉండాలి విత్ నాట్ నల్ కమిషన్. ఇన్ కేస్ మనం ఇక్కడ ఈజ్ కనుక రిమూవ్ చేసి కనుక ఎగ్జిక్యూట్ చేసామంటే నల్, ఇన్కరెక్ట్ ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ ది కీవర్డ్ నల్. ఓకే నాట్ రిమూవ్ చేద్దాం. సార్ ఒకసారి పైంది ఒకసారి రన్ చేయండి సార్, సెలెక్ట్ ఎన్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీని. అది శాలరీ ఈస్ గ్రేటర్ దెన్ 1000 ఇచ్చినప్పుడు మార్టిన్ వచ్చింది, మనం లెస్ దాన్ ఇస్తే వాల్యూ రాదు, నల్ వస్తుంది. సో ఇక్కడ మనము నల్ నల్ వాల్యూస్ మీద మనము వేర్ క్లాసెస్ ని యూస్ చేసుకో, వేర్ క్లాస్ లో మనం నల్ వాల్యూస్ ని బేస్ చేసుకొని డేటాను రిట్రీవ్ చేయాలన్నప్పుడు మనం ఈజ్ అనే కీవర్డ్ని యూస్ చేసుకుంటాం. ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్, ఇలా మనము వేర్ క్లాసెస్లో నల్ బేస్డ్ అవుట్పుట్ని తీసుకొని వస్తాం. సో ఈజ్ నల్ అన్నామంటే మనకు అవుట్పుట్లో డేటా ఎలా వస్తుంది, దెన్ కమిషన్ ఈజ్ నల్ అని ఇచ్చాం, అండ్ శాలరీ గ్రేటర్ దెన్ 1000. శాలరీ చూడండి లెస్ దాన్ 1000 ఉంది, అండ్ మనకు 800 వచ్చింది, 950, ఈ రెండు లెస్ దాన్ 1000. సో నల్ ఇవ్వడం వల్ల కమిషన్ నల్ ఉన్న వాల్యూస్లోనే విత్ శాలరీ లెస్ దెన్ 1000 మనం ఇచ్చిన కండిషన్ అనేది క్వరీ అనేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యి అవుట్పుట్ అనేది వచ్చింది. ఈ క్వరీలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ క్వరీ అర్థం కాకుండా ఏమైనా ఉంది? అందరికి అర్థమైంది అయితే. ఆల్ రైట్ లాస్ట్ క్వశ్చన్. సో దీన్ని ఒకటి చెప్పేసి క్లాస్ నుంచి లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే జాబ్ ఇక్కడ జాబ్స్ లో మనకు సేల్స్ మ్యాన్, ఇక్కడ సేల్స్ మ్యాన్ కనిపిస్తుంది కదా, టోటల్
కౌంట్ అన్నది కావాలి నాకు. టోటల్ సేల్స్ మెన్ సెలెక్ట్ కౌంట్ బ్రాకెట్ ఓపెన్ జాబ్ from employee where job equal to salesman job equals to salesman అంతేనా? యా అంతే సార్. సరే ఎర్రర్ ఏమొస్తుందో చూడండి, ఏమని వచ్చింది? ఇన్వాలిడ్ కాలమ్ నేమ్ సేల్స్ మ్యాన్ అని. బట్ ఇది ఇక్కడ ఇన్వాలిడ్ కాలమ్ నేమ్ అని వస్తుంది, బట్ ఇది సేల్స్ మ్యాన్స్ అనేది కాలమ్ నేమా? నో రైట్. ఎస్ ఒక డేటా ఇది, బట్ ఇక్కడ ఏం చేస్తుంది, కాలమ్ కింద కన్సిడర్ చేస్తుంది. ఎందుకు? వై? సో సేల్స్ మ్యాన్ అన్నది అసలు ఏ వాల్యూ? అది సేల్స్ మ్యాన్ అన్నది ఏ వాల్యూ? వర్కర్స్ సో వర్కర్ డేటా టైప్ వాల్యూస్ మనం ఎలా రిప్రజెంట్ చేయాలి? సింగిల్ కోట్స్. సో ఇది చెప్పడానికి చాలా సింపుల్. నేను కౌంట్ సేల్స్ మెన్స్ లో ఎంత మంది ఉన్నారో వాటి యొక్క కౌంట్ ని డిస్ప్లే చేయమంటే అందరూ ఫాస్ట్ గా అని చెప్పారు, బట్ ఇక్కడ ఈ చిన్న లాజిక్ ని మిస్ చేసేసారు. సో చూడడానికి ఇది చాలా చిన్న క్వరీ, సింపులే, బట్ మనము సింటాక్స్ అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది వచ్చింది. సార్ కౌంట్ లో సార్ కౌంట్ లో మొత్తం 40 వాల్యూస్ ఉన్న వాళ్ళు పేర్లు అన్ని డిస్ప్లే అవ్వాలంటే ఏం చేయాలి సార్? పేర్లు మొత్తం డీటెయిల్స్ అన్ని రావాలి సార్? 40 వాల్యూస్ లే, అదే నాట్ 40 వాల్యూస్ చూపిస్తుంది కదా సార్ కౌంట్ లో. అవును, వాళ్ళ మొత్తం డీటెయిల్స్ అన్ని రావాలంటే ఏం చేయాలి సార్? ఎంప్లాయీ నెంబర్ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ రావాలి సార్, ఎలా సార్? కౌంట్ స్టార్ కదా సార్, డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ కావాలంటున్నాడు అతను. అప్పుడు కమిషన్ నార్మల్ వాల్యూస్ కదా? అవును సార్, నార్మల్ వాల్యూస్. ఏ కాలమ్ కావాలి? ఏ కాలమ్ కావాలి? అన్ని కాలమ్స్ కావాలంటున్నాడు కదా సార్? అన్ని కాలమ్స్ లేకపోతే ఒక ఐడి తీసుకుని, ఒక ఎంప్లాయీ ఐడి తీసుకుని ఆ ఐడి మొత్తం డీటెయిల్స్ రావాలండి సార్. నేము జాబ్ అవన్నీ కాలం కావాలి సార్? అన్ని కాలమ్స్ రావాలి అంటే మనం పర్టికులర్ ఎంప్లాయ్ యొక్క ఐడిని ఎంటర్ చేస్తాం వేర్ క్లాస్ లో. సెలెక్ట్ సార్ ఫ్రమ్ ఈఎంపి. వేర్ ఈఎంపి ఫస్ట్ సెలెక్ట్ చేయండి సార్, చూద్దాము ఈఎంపి నెంబర్స్. జేమ్స్ ని డిస్ప్లే చేయండి సార్. జేమ్స్ 7900 ఇంకా బేసిక్ లెవెల్ కాబట్టి ఇలా చేస్తున్నాను అంటే మీరెవరు ఇలా చేయకండి. ఇంకా అడ్వాన్స్డ్ టాపిక్స్ వస్తాయి, ఇంకా కొంచెం టాపిక్స్ ఉంటాయి, వాటిని కవర్ అయితే
వీటిని మీరు రిట్రీవ్ చేసుకోగలరు. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సార్ దీన్ని కౌంట్ ఉపయోగించి చేయలేమా సార్? కౌంట్ ఉపయోగించి చేస్తే ఓన్లీ ఆ యొక్క అకౌంట్ అనేది మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ 7900 ఎంత మంది అయితే ఉన్నారు వాళ్ళ యొక్క అకౌంట్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు కౌంట్ ఆఫ్ స్టార్ ఓన్లీ ఎంప్లాయ్ నెంబర్ 7900 అంటే ఓన్లీ ఒక కాలం మాత్రం ఒకటే ఒకటి రిజల్ట్స్ కింద వచ్చింది ఓన్లీ వన్ అనేది. సో కౌంట్ అన్నది టోటల్ కౌంట్ మాత్రమే ఇస్తుంది, టోటల్ ఎన్ని రోస్ ఉన్నాయి. ఐడి నెంబర్ ఎంప్లాయ్ నెంబర్ 7900 అనే నెంబర్తో ఓన్లీ వన్ రో మాత్రమే ఉంది. ఇన్ కేస్ నువ్వు టోటల్ నల్ వాల్యూసే లేని టేబుల్ నల్ వాల్యూస్ లేని డేటానే కావాలనుకుంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే ఏ కాలమ్స్లో నల్ వాల్యూస్ ఉన్నాలో చెక్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు నల్ వాల్యూస్ ఏ కాలమ్స్లో ఉన్నాయో ఆ కాలమ్స్కి నువ్వు నాట్ నల్ వేర్ క్లాస్లో నాట్ నల్ యూస్ చేసుకొని ఈజ్ నాట్ నల్ అనే ఒక ఫంక్షన్ యూస్ అనే ఒక కీవర్డ్ యూస్ చేసుకొని నువ్వు రిట్రీవ్ చేసుకోగలవు. ఇక్కడ చెప్పాను కదా ఆ విధంగా మనకు ఓన్లీ నల్ వాల్యూస్ కమిషన్ టేబుల్లో మాత్రమే ఉన్నాయి అండ్ ఎంజీఆర్ కాలంలో. సో కమిషన్ కాలంలో ఎంజీఆర్ కాలంలో రెండిట్లో ఉన్నాయి. సో దానికి నువ్వు ఫస్ట్ కమిషన్ కాలం ఇచ్చావు, నెక్స్ట్ ఎంజీఆర్. సో ఎంజీఆర్ ఈజ్ నాట్ నల్. ఇప్పుడు రన్ చేస్తే టోటల్ నీకు ఈస్ ఇప్పుడు ఈస్ నల్ ఉందా ఈస్ నాట్ టోటల్ 4. సో టోటల్ 4 రోస్ నువ్వు నాట్ నల్ లేని వాల్యూస్ మాత్రమే కావాలి అనుకుంటే ప్యూర్ డేటా మాత్రమే కావాలనుకుంటే నువ్వు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సినవి నల్ వాల్యూస్ ఏ కాలమ్స్లో ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. వాటిని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ కాలమ్స్కి ఈజ్ నాట్ నల్ అనొక వరీని ఎగ్జిక్యూట్ చేసుకొని చేసుకోవాలి. అండ్ ఇంకా రెండు మూడు టేబుల్స్ వెల్స్ ఇంకా రెండు మూడు కాలమ్స్ కనుక ఉంటే నల్ వాల్యూస్ సపోజ్ 4 కాలమ్స్ కనుక ఉంటే దానికి నువ్వు మళ్ళీ అండ్ యూస్ చేసుకొని చేయాలంటే వర్క్ అవ్వదు. సో దానికి మనం సబ్ క్వరీస్ వీటిని యూస్ చేసుకుంటాం. ఫస్ట్ మేనేజర్ అన్నది నల్ ఉన్న కాలమ్స్ మాత్రం తీసుకున్నా ఏమి లేదు. మేనేజర్ ఐటీ నల్ లేని వాల్యూ ఓన్లీ ఒకటే ఉంది అది కింగ్. సో కింగ్కి మాత్రం మేనేజర్ లేదు. అది ఎలా చెప్పగలమంటే ఈజ్ నల్ అని పెట్టి ఇప్పుడు కనుక ఎగ్జిక్యూట్ చేసామంటే మేనేజర్ ఈజ్ నల్. సో మేనేజర్ ఈజ్ నల్, కమిషన్ ఈజ్ నల్. సో కింగ్ ఇతను ఎవడు జాబ్ ప్రెసిడెంట్. ఈ కంపెనీకి ప్రెసిడెంట్ కింగ్. ప్రెసిడెంట్కి మేనేజర్ ఎవరు ఉండడు అండ్ ఇతనికి కమిషన్ కూడా ఏం రావట్లేదు. మనం ఏం చేస్తాం ఫస్ట్ కమిషన్ ఈజ్ నల్ అన్న కమిషన్ అనేది తప్పకుండా నల్ ఉండాలి అండ్ ఎంజీఆర్ కానీ నల్ ఉండాలి ఈజ్ నల్. సో ఎంజీఆర్ నల్ అండ్ కమిషన్ ఆల్సో నల్ మనకు అవుట్పుట్ అనేది వచ్చింది.
సార్ అరవింద్ సార్ ఉండండి సార్ ఆ స్క్రీన్ అప్లికేషన్. Yeah, I think that's right. Yes, recording.